అది క్రియేటివిటీ అంటే ఆర్టిస్టు ఈ ఫిల్ము దీనికి సంబంధించింది ఈ రెండు రంగాలు కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఫిల్ము క్రియేటివిటీ ఆర్ట్స్ ఆర్టిస్టులు ఒకవైపు ఉన్నారు, రెండో వైపు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాదు దేశంలో బెంగళూరు తర్వాత ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇంకా ముందు కంపెనీస్ పెద్ద ఎత్తున వస్తే ఇది ప్రథమ స్థానానికి కూడా పోవచ్చు. తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఈ మల్టీమీడియా నడిపే కాలేజీలకు 15 నుంచి 20 కాలేజీలకు కూడా మేము అనుమతులు ఇస్తున్నాం, అనేక విధాలుగా వాటిని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసినటువంటి 2-3 రంగాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 100% ఉపాధి దొరుకుతుంది. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఉపాధి కల్పించడం అనేది ఉన్నత విద్యామండలిగా తెలంగాణ ప్రభుత్వంగా మా బాధ్యత. కాబట్టి తప్పకుండా ఈ మల్టీమీడియా ఇండస్ట్రీని మేము ప్రోత్సహిస్తాం. ఈ రంగం అభివృద్ధి చెందడం, తర్వాత కొత్త కొత్త స్టూడియోలు హైదరాబాద్కు వచ్చి ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ దొరుకుతాయన్న నమ్మకంతో కూడా వాళ్ళు వస్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇంకా అన్నీ ఇక్కడ ఒక పాజిటివ్ డిఫరెన్స్ అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ.